Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాల నిరసనలకు జగన్ మార్క్ మంత్రం. కొత్త జిల్లాలు ఏపీలో మరో 13 ఏర్పాటయ్యాయి. వాటికి సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత నుంచి ఎక్కడ చూసినా మంటలే రాజుకుంటున్నాయి. ప్రజల ఆకాంక్ష అలాంటిది. ఒక విధంగా తేనె తుట్టెను ప్రభుత్వం కదిపింది అనుకోవాలి. ప్రతి నియోజకవర్గం కూడా మాకే జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. దాంతో ఒక్క లెక్కన ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని కొత్త జిల్లాగా ప్రకటించమని సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళన బాట పట్టారు. జిల్లా చేయకపోయారో ఊరుకోమని కూడా వైసీపీ పెద్దలను హెచ్చరించారు. ఇక రాయలసీమను చూస్తే 14 జిల్లాలుగా చేయమని అక్కడ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల విషయానికి వస్తే రెండు కాస్త ఆరైనా కూడా ఎవరికీ సంతృప్తి లేదు. దాంతో మరిన్ని డిమాండ్లు వచ్చి పడుతున్నాయి. ఇంకోవైపు కొందరు నేతల పేరు మీద జిల్లాలను ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లా విషయంలో ప్రభుత్వం కూడా సరికొత్త ఆలోచనలు చేస్తోంది అంటున్నారు. అది ఎలా అంటే ప్రభుత్వ ఆఫీసులను వికేంద్రీకరించడం ద్వారా చాలా వరకు ఈ సమస్యలను అధిగమించగలమని భావిస్తోంది. ఇంతకుముందు అయితే జిల్లా కలెక్టర్ ఆఫీస్తో పాటు ఎస్పీ ఆఫీస్, ముఖ్యమైన భవనాలన్నీ కూడా జిల్లా కేంద్రంలోనే ఉండేవి. అయితే ఇప్పుడు వైసీపీ సర్కార్ ఆ పద్ధతిని మార్చాలనుకుంటోంది. దీనివల్ల తమ ప్రాంతానికి ఏం వచ్చిందని ఆలోచించే వారికి కూడా ఆనందం కలుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది అని అంటున్నారు. ఇక మీదట కలెక్టర్ ఆఫీస్ని ఒక చోట ఉంచితే మరో చోట ఎస్పీ ఆఫీస్ను ఉంచుతారు. అలాగే ఆ జిల్లాలో పారిశ్రామిక అవకాశాలు ఉన్న చోట ఆయా కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అనకాపల్లి జిల్లా విషయమే తీసుకుంటే అనకాపల్లిలో కేవలం కలెక్టర్ ఆఫీసే ఉండబోతోందట. తమకు జిల్లా కావాలని ఆందోళన చేస్తున్న నర్సీపట్నంలో ఎస్పీ ఆఫీస్ పెడతారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ సహా ఆ ప్రాంత ప్రత్యేకతలకు తగినట్లు నర్సీపట్నంలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటుకునే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇలా వికేంద్రీకరించాలనుకోవడం వెనుక మరో ఆలోచన కూడా ఉందని అంటున్నారు. వేర్వేరు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్యాలయాలకు భవనాల సమస్య ఏర్పడదన్న కోణం నుంచి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విధానం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక జిల్లా ఆఫీస్ అయినా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి మూడు రాజధానులు, మూడు ప్రాంతాలకు అనుగుణంగా పాలన వికేంద్రీకరణ అన్న వైసీపీ ప్రభుత్వం దానికంటే ముందు జిల్లాల స్థాయిలలో వికేంద్రీకరణ మంత్రాన్ని ఎంచుకుంటోందని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో.